प्रॉब्लम। ఆన్లైన్ క్లాస్ లో చేయించి లాస్ట్ ఒకటి వర్క్ ఇచ్చినట్టున్నాను కదా ఇచ్చలేదా ఆ ప్రాబ్లం ఆల్రెడీ మనం క్లాస్ లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్పేశారు మ్యామ్ ఏమీ లేదా నేను వర్క్ ఇచ్చినేం లేదు దాంట్లో ఆ సెకండ్ చాలా మందికి రాలేదని అవి చేసుకోండి అని అన్నారు మ్యామ్ అంతే మ్యామ్ ఓకే సెకండ్ లైన్ లో ఉండండి ఓకే మామ ఫనిశ్రీ ओके मैम मैम शेयर मैम So you have taken strings under the language first, right? So first language lo strings ni teeskunnam. Okka nimisham line lo undandi. So ni language lo strings ni teeskunnam first. Strings ni raaskunnam. Okay. If the pumping length is 2, pumping length 2 ani consider chesam. ఇక్కడ చూడండి ఒకసారి మిగతా వాళ్ళు కూడా అంటే ఇది దీనికి మీరు చాలా మంది రాంగ్స్ చేశారు పంపింగ్ లెమ్ అనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సో దీనికి మీరేమీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే మెనీ పీపుల్ ఎస్టర్డే సెండ్ మీ దేర్ సొల్యూషన్స్ అందరూ కామన్ మిస్టేక్స్ చేశారు చాలా వరకు మిస్టేక్స్ అయితే అందరూ చేశారు సో ఇది సరిగ్గా చేయలేకపోయానని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెక్టిఫై చేస్తాను ఇంకో ప్రాబ్లం కొత్తది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంపింగ్ లెమ్మ మీద అప్పుడు నెక్స్ట్ క్లాస్లో చేయగలుగుతారు ఓకే సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఓకే పంపింగ్ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు సో 2 తీసుకున్నారు బాగానే ఉంది కండిషన్ 1 ఏంటి మాడ్ డబ్ల్యూ అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇక్కడ మనం ఈ స్ట్రింగ్ ఉంది కదా ఇది ఎన్ అంటే ఎంత మనం తీసుకుంది పంపింగ్ లెంత్ 2 కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉండాలి ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇది ఉంటుంది ఓకే సెకండ్ కండిషన్ ఏంటి అంటే మనం స్ట్రింగ్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేయాలి సో ఇక్కడ చేశారు ఇది దీనికి కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ వన్స్ మనం అలా చేసుకున్న తర్వాత అది ఈ పర్టిక్యులర్ కండిషన్ 2 ని సాటిస్ఫై చేయాలి కండిషన్ 2 ఏంటి మోడ్ bxy షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n సో bxy లెంత్ ఎంత 3 దట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఆబ్వియస్లీ ఫాల్స్ ఎందుకంటే ఎన్ తీసుకుంది చాలా తక్కువ చిన్న ఎన్ తీసుకుందాం మనం వెరీ స్మాల్ ఎన్ వీ హ్యావ్ టేకెన్ మరి ఇది ఫాల్స్ అయింది అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ దీంతో మనం జడ్జ్ చేయకూడదు ఇట్ ఈస్ నాట్ ఎ సిఎఫ్ఎల్ అని మనం ఎప్పుడు జడ్జ్ చేస్తాము అంటే వీ నీడ్ టు పంప్ ద వాల్యూస్ ఆఫ్ వి అండ్ వై టు మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా పంప్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్ కనుక లాంగ్వేజ్ లో లేకపోతే అప్పుడు జడ్జ్ చేస్తాం సో ఆ థర్డ్ కండిషన్ దాకా వెళ్ళాలి అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ద కండిషన్ 1 అండ్ కండిషన్ 2 షుడ్ బి ట్రూ ఎప్పుడు ముందుకు వెళ్తాం థర్డ్ కండిషన్ కి ఎప్పుడు వెళ్తాము అంటే కండిషన్ 1 ట్రూ రావాలి సో అది వచ్చింది అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది వస్తుంది కండిషన్ 2 కూడా ట్రూ రావాలి మరి ఇక్కడ ట్రూ రాలేదు కదా అంటే ట్రూ వచ్చేటట్టుగా మనం ఎయిదర్ యూ కెన్ చేంజ్ ద పంపింగ్ లెంత్ దట్ మీన్స్ ఇక్కడ కండిషన్ 2 ని సాటిస్ఫై చేసేటట్టుగా మనం డివైడ్ చేసుకోవాలి అంటే మనం ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేయొచ్చు బట్ దట్ డివిజన్ ఆఫ్ స్ట్రింగ్ షుడ్ సాటిస్ఫై కండిషన్ 2 ఇక్కడ కండిషన్ 2 ని సాటిస్ఫై చేయలేదు అంటే ఇంకొక రకమైన డివిజన్ చేసుకోవాలి అర్థమైందా ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ టు నెంబర్ 8 ఐఎమ్ టాకింగ్ టు ఆల్ అదర్ ఎందుకంటే షేర్ చేసిన నెంబర్ 8 అయినా అందరూ ఇలాగే చేశారు 99% ఇలాగే చేశారు ఏదైనా ఒకళ్ళిద్దరు ఏదైనా సక్సెస్ఫుల్గా ప్రాబ్లం కంప్లీట్ చేసి ఉండొచ్చు సో నేనేం చెప్తున్నానంటే మీరు ఎలా అయినా ఎలాంటి స్ట్రింగ్ అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ మీరు తీసుకున్న స్ట్రింగ్ కండిషన్ 1 ని సాటిస్ఫై చేయాలి దట్ ఈస్ నెంబర్ 1 నెంబర్ 2 మీరు ఎలా అయినా డివైడ్ చేయండి స్ట్రింగ్ని ప్రాబ్లం లేదు కానీ మీరు చేసిన డివిజన్లో bxy ఉంది చూసారా అది దాన్ని బేస్ చేసుకొని కండిషన్ 2 అనేది సాటిస్ఫై అవ్వాలి అక్కడ కనుక మీకు ఫాల్స్ వస్తే అంటే మీరు చేసిన డివిజన్ రాంగ్ సో ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకోండి ఇంకా ఏ ఆల్టర్నేటివ్ తీసుకున్నా ఇది ఫాల్స్ ఏ వస్తుంది అంటే ఇంకొక స్ట్రింగ్ తీసుకోండి వి హ్యావ్ మెనీ స్ట్రింగ్స్ ఇన్ ద లాంగ్వేజ్ రైట్
మీరు ఎలా డివిజన్, ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ లో ఎన్ వాల్యూ 2 తీసుకున్నాం. సో మీరు ఎలాంటి డివిజన్స్ చేసుకున్నా, ఎలా చేసినా మనకి ఇక్కడ ఫాల్స్ ఏ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే విఎక్స్ వై మినిమం లెంత్ 3 ఉంటది కదా డిఫాల్ట్ గానే. ఇక్కడ ఇక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ లో వాట్ ఇస్ ద మిస్టేక్ హియర్, ఎన్ వాల్యూ అంటే పంపింగ్ లెంత్ 2 తీసుకున్నారు. పంపింగ్ లెంత్ 2 తీసుకుంటే నాకు ఇక్కడే అర్థమైపోయింది కండిషన్ 2 సాటిస్ఫై అవ్వదు అని. ఎందుకు మనం ఎలా డివైడ్ చేసినా బిఎక్స్ వై అంటే 3 మినిమం 3 ఉంటుంది కదా దాని లెంత్. అంటే ఇప్పుడు సపోజ్ నేను వి బదులు ఏబి తీసుకున్నాను, ఎక్స్ బదులు బి తీసుకున్నాను, దాని తర్వాత వై బదులు సి తీసుకున్నాను, అంటే దాని లెంత్ మోర్ దాన్ 3 అంటే 4 ఉండొచ్చు అలాంటి కేసెస్ లో. కానీ వరస్ట్ కేస్ లో వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద బిఎక్స్ వై? వరస్ట్ కేస్ లో వీకి ఒక క్యారెక్టర్, ఎక్స్ ఒక క్యారెక్టర్, వై ఒక క్యారెక్టర్ నేను తీసుకుంటే మినిమం 3 అనేది ఉంటుంది దాని లెంత్. మరి మినిమం 3 ఉన్నప్పుడు ఎన్ పంపింగ్ లెంత్ నేను 2 తీసుకున్నప్పుడు అసలు ఇక్కడే కండిషన్ ఫెయిల్ అయిపోతుందని అర్థమైపోతుంది కదా. అలాంటి స్ట్రింగ్, అలాంటి స్ట్రింగ్ నే మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే పంపింగ్ లెంత్ 2 తీసుకోవడమే ఇక్కడ రాంగ్ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మిస్టేక్ ఇక్కడ పంపింగ్ లెంత్ 2 తీసుకోవడం. మీరు ఒకవేళ ఎగ్జామ్ లో చేసినప్పుడు ఇలా పంపింగ్ లెంత్ అంటే మీకు తెలియలేదు 2 తీసుకొని ప్రొసీడ్ అయిపోయారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ కొట్టేసి అలా చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ పంపింగ్, సో హియర్ ద డివిజన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, దట్స్ వై మీరు ఇంకొక రకమైన డివిజన్ చేసి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా డివిజన్ చేసినా ఇది సాటిస్ఫై అవ్వదు కాబట్టి నేను స్ట్రింగ్ నే మార్చుకోవాలి, అంటే పంపింగ్ లెంత్ నే చేంజ్ చేయాలి. సో మీరు అదంతా కూడా రాసుకుంటూ వెళ్ళొచ్చు ఎగ్జామ్ లో. లేదు మీ ప్రాబ్లం చూడగానే అర్థమైపోతే డైరెక్ట్ గా పంపింగ్ లెంత్ 3, 4, 5 తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నేను చెప్తుంది అర్థమైందా మీకు? అదర్వైజ్ ఐ విల్ షేర్ అనదర్, ఇంకొక ప్రాబ్లమ్ లేదంటే ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పంపింగ్ లెమ్మ మీద అయితే క్లారిటీ తెచ్చుకోండి, ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఓకే ఫనిశ్రీ, నీకు అర్థమైందా నేను చెప్పింది? Yes, ma'am. మెయిన్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ముందుకెళ్ళాలి, అండ్ వీ షుడ్ పెర్ఫార్మ్ ద కండిషన్ పంపింగ్ స్టెప్. ఆ పంపింగ్ స్టెప్ కండిషన్ 3 ఉండే పంపింగ్ స్టెప్ ని వెళ్ళాలి. పంపింగ్ లెమ్మ మెయిన్ చెప్తుందే అది. మనం సెకండ్ క్యారెక్టర్ ని, ఐ మీన్ సెకండ్ పార్టీషన్ ని, ఫోర్త్ పార్టీషన్ ని ఇన్ఫినిట్ టైమ్స్ పంప్ చేసినప్పుడు జనరేట్ అయ్యే స్ట్రింగ్ లాంగ్వేజ్ లో ఉండదు అని ప్రూవ్ చేయాలి మనం. సో అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ వీ టు మేక్ షూర్ దట్ ద కండిషన్ 1 and 2 ఆర్ ట్రూ. సో అవి ట్రూ అయిన తర్వాతే మనం నెక్స్ట్ అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. ఓకే ఎనీబడి ఇంకెవరైనా షేర్ చేయండి, వాళ్ళ దాంట్లో ఇంకేమైనా డిఫరెంట్ మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. ఫైనల్ గా ఒక 2-3 షేర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ చేయను అన్న. హు ఆర్ రెడీ టు షేర్? మణిదీప్కా షేర్ చే. ఏంటి ఐదుగురే చేశారా నిన్నటి ప్రాబ్లము? ఐదుగురే రైజ్ చేశారు హ్యాండ్స్. మణిదీప్కా చేస్తున్నావా? చేస్తున్నాను. చార్లత ఉందా ఇక్కడ? ఏంట్రా చేయలేదా నువ్వు నిన్న ప్రాబ్లమ్? చేశాను మ్యామ్, రెండు చేశాను. స్క్రీన్ షేర్ చేయడానికి ప్రాబ్లమ్? రైజ్ చేయలేదు హ్యాండ్? ఫర్గాటన్. ఓకే సో ఈ ప్రాబ్లం చూద్దాం, సేమ్ ప్రాబ్లమే తను కూడా తీసుకుంది. సో పంపింగ్ లెంత్, పంపింగ్ లెమ్మ లెంత్ అనకూడదు, పంపింగ్ లెంత్ అనాలి. పంపింగ్ లెంత్ 3 తీసుకున్నారు. ఓకే సో 3 తీసుకుంటే స్ట్రింగ్స్ ఇలా వచ్చినాయి. ఫస్ట్ కండిషన్ ఆబ్వియస్లీ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ అంటే తను విఎక్స్వై అని వెయిట్ అనుకుంది అంటే బీబీబి మధ్యలో స్ట్రింగ్స్ని విఎక్స్వై అనుకుంది. సో అక్కడ అది కూడా సాటిస్ఫై అయింది. సో అక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి థర్డ్ దానికి వెళ్ళొచ్చు. యా ఇది థర్డ్ కండిషన్ కింద రాదు కానీ రాసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లెంత్ ఆఫ్ వివై షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అంటే వాటిని ఎంటీ తీసుకోకూడదు, దట్ షుడ్ నాట్ బి ఎంటీ అని చెప్పి ఇక్కడ పెట్టారు అంతే. ఓకే అండ్ నౌ వాట్ ఈస్ అవర్ టాస్క్?
left our task intent, we need to prove that the our prove that our assumption is wrong. And one more thing, Manideepka, before starting the problem, first assume the language is context. Okay, rasavu kada dan gurinche cheptunnanu, idi compulsory raskovali. Assume that the language is context free anedi. Okay, and next pump. Okay, so pump chesthe that should belongs to language for all I greater than or equal to 0 ani anukunnam. So rasavu, next let I is equal to 0 teeskunnam. 0 teeskunte ओके जीरो तो जीरो कोड़ा तीस को उच्च का बटे जीरो ने तीस को नहीं चूसते दैट इज़ नॉट द डिराइव्ड लैंग्वेज इज़ एक्चुअली नॉट बिलोंगिंग टू द लैंग्वेज अनुच्छेद सो आवर अजम्पशन इज़ रॉंग एंड द गिवन लैंग्वेज इज़ नॉट सीएफएल अंजे प्रो वेरी गुड मनदीपका मनदीपका देर इज़ नो मिस्टेक इन योर प्रॉब्लम एंड एवरीथिंग इज़ डन वेल నేను ఇంకొకటి ఇక్కడ తను డైరెక్ట్ గా జీరో తీసుకుంది కదా ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోవచ్చు యాక్చువల్ గా మనం ఇక్కడ మెన్షన్ చేసాము ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో అని కానీ నేను ఒకటి చిన్న క్లారిఫికేషన్ చేసుకొని మీకు నెక్స్ట్ క్లాస్ లో కన్ఫర్మ్ చేస్తాను అంటే నేను రిఫర్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో వన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు నాకు కూడా ఆ డౌట్ ఉండిపోయింది నేను ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తాను అండ్ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ద ప్రాబ్లమ్ షీ హాస్ డన్ వెరీ గుడ్ అన్న Software has a screen sharing. Next, Anjali chesava. Number 15. Idu oka problem aina inka emaina ichana rendu ichinattu nan kada. Yes ma'am. Anjali chesava? No ma'am. Cheyaledu. 74. Inda gettavuga cheyi em ayipindi? Akshay. Akshaya Akasha. అక్షయ్ స్క్రీన్ షేరింగ్ ఉందా పాసిబిలిటీ yes, రెక్టిఫై చేసుకున్నావా చెప్పని చేయలేదా నో మ్యామ్ మీరు చేస్తాను ఓకే ఓకే సుష్మిత షేర్ చేయి ఇంకో ప్రాబ్లం షేర్ చేయి ఏంటి మ్యామ్ సుష్మిత ఐ యామ్ టాకింగ్ అబౌట్ సుష్మిత Yes, ma'am. Share check. Next problem, share check. Yes, ma'am. షేర్ అవ్వలేదు స్క్రీన్ చేస్తున్నావమ్మా సుష్మిత yes, ma'am. L is equal to a power n factorial. So akkada first language lo elanti strings untayo expand chestunnam. Akshay, one more thing, nu language ni expand chestunnappudu ee problem ki
ఏ పవర్ జీరో ఫ్యాక్టోరియల్ అంటే వన్ కాబట్టి ఏ వస్తుంది స్టార్టింగ్ లో నువ్వు జీరో తీసుకున్నావు ఒకసారి చూసుకో అక్షయ్ ప్రాబ్లమ్ లో ఓకే లెట్ ద పంపింగ్ లెంత్ బి త్రీ సో పంపింగ్ లెంత్ త్రీ తీసుకుంటే త్రీ ఫ్యాక్టోరియల్ ఎంత త్రీ టు సిక్స్ సో సిక్స్ టైమ్స్ ఏ వస్తుంది ఓకే లెట్ డివైడ్ డబ్ల్యూ ఇంటూ ఫైవ్ పార్ట్స్ సో వెరీ గుడ్ ఇలా క్లియర్గా రాసేసుకోవడం బెటర్ ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్ ఏంటి అని చెప్పి సో విఎక్స్ వై బదులు సింగిల్ సింగిల్ అంటే వాటి ఒక్కొక్క దాని లెంత్ సింగిలే తీసుకున్నారు కండిషన్ వన్ ట్రూ అయింది నెక్స్ట్ కండిషన్ ట్రూ ఈజ్ ఆల్సో ట్రూ వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ నౌ వీ నీడ్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఇస్ నాట్ సిఎఫ్ఎల్ దెన్ యూవి ఎక్స్ వై జెడ్ ఓకే పంప్ చేసి అది లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుందో లేదో చూసాం స్క్రోల్ డౌన్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలా సో ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకుంటే లాంగ్వేజ్ లో ఉన్న స్ట్రింగే వచ్చింది సో ఇఫ్ యూ టేక్ ఐ ఈజ్ ఈక్వల్ టు టూ ద జనరేటెడ్ స్ట్రింగ్ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు ద లాంగ్వేజ్ ఎన్ని ఏస్ వచ్చినాయి అక్కడ ఎయిట్ ఏస్ వచ్చినాయి ఎయిట్ ఏస్ లాంగ్వేజ్ లో లేవుగా ఉన్నాయా లేవా లేవు సో ఇట్ కాంట్రడిక్ట్స్ అవర్ అసంప్షన్ అండ్ ద గివెన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ సేఫ్ వెరీ గుడ్ ఇలాగే మీరు త్రీనే తీసుకోవాలని కాదు పంపింగ్ లెంత్ ఎక్కువ తీసుకోవచ్చు అండ్ దీని అంటే ప్రతిసారి విఎక్స్వై లో ఒక్కొక్క క్యారెక్టర్నే తీసుకోవాలి అని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేసేటట్టుగా విఎక్స్వైని ఎలా సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఓకే మ్యామ్ యూ కెన్ స్టాప్ షేరింగ్ నేను ఇంకొక ప్రాబ్లం చెప్పనా లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా దీని మీద మీకు కొన్ని వర్క్స్ ఇచ్చి మీరు ఎవరైనా రెస్పాండ్ అయితే దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు ఓకే ఐఎమ్ గివింగ్ సమ్ వర్క్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి అండ్ మిగతా వాళ్ళు కూడా ఈరోజు రెస్పాండ్ అవ్వను సుప్రియ అంజలి మీ అందరికి కూడా చెప్తున్నాను నెక్స్ట్ క్లాస్ లో మాత్రం మీ స్క్రీన్ షేరింగ్ ఉండాలి వీళ్ళతో చేయించిన ఇంకా ఓకే సో ఇప్పుడు వీళ్ళు షేర్ చేసింది చూసారు కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేసుకురండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి ప్రాబ్లం లేదు సో లెట్స్ ట్రై నోట్ డౌన్ ద ప్రాబ్లం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n square where n is greater than or equal to 1 and note down another problem this is let us say this is l1 and this is l2 another problem is l is equal to 0 power 2 power I where I is greater than or equal to 1 so a power n square where n is greater than or equal to 1 and another language is 0 power 2 power I where I is greater than or equal to 1 So note down these two problems and you should come with the solutions of these two problems for the next class. Okay, and the next topic is next and last topic of third unit. Closer properties of context-free languages. సో క్లోజర్ ఆల్రెడీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి రెగ్యులర్ లాంగ్వేజెస్ కి చెప్పుకున్నాం వాట్ ఈస్ మెంట్ బై క్లోజర్ సపోజ్ ఇఫ్ ఐ సే దట్ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కేస్ కొద్దాము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అన్నాను అనుకోండి దాని మీనింగ్ ఏంటి ఎవరికైనా గుర్తుందా ఎనీబడి So here I am saying that context-free languages are closed under union and under intersection, sorry, concatenation and these languages are closed under clean closure.
Similarly, context-free languages are not closed under. Intersection complementation. So here, what is meant by here? I'm saying context-free languages are closed under certain operations and they are not closed under certain operations. What is meant by this? Anybody, any guess? Already mana regular expressions dekar cheppukunde. ట్రై చేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే కాకపోతే నేను చెప్తాను సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ టూ లాంగ్వేజెస్ టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ యాక్చువల్లీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ S1 టెన్స్ టు AS1 And the second one is S2 tends to So what is the two grammars తీసుకున్నాను what is the language of first grammar S1 S1 general గా ఎలాంటి strings ని produce చేయొచ్చు just rough గా చేసుకొని చెప్పండి ఒకసారి what may be the language of the first grammar AB ma'am language I'm asking not strings language anedi ela cheptam konni strings ni generate chesthe meek dan language artham ayipoyindi rough ga konni strings ni ganaka meer generate chesukoni chuste dan language artham ayyindi urike oka 2 3 strings generate chesukondi artham ayipoyindi A power n, B power n. S1 బదులు ఎప్సిలాన్ తీసేసుకోవచ్చు కదా యా సో ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రామర్ ఈజ్ ఏ పవర్ ఎన్ యాక్చువల్లీ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ సిమిలర్లీ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రామర్ సెకండ్ గ్రామర్ కి లాంగ్వేజ్ ఏంటి బి పవర్ ఎన్ సి పవర్ ఎన్ బి పవర్ ఎన్ సి పవర్ ఎన్ సో ఇలా టూ లాంగ్వేజెస్ తీసుకున్నాం వాటి కరస్పాండింగ్ గ్రామర్స్ తీసుకున్నాం So what I am saying here, I am saying that context-free languages are closed under union. So nenu closed under union annanu ante, I can write like this. That what it mean? L1 plus L2 will give some resulting language. Let us say this is L3, and this L3 is also belonging to context-free language. అంటే ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఈ L1ని L2ని యూనియన్ చేస్తే వచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రిజల్టింగ్ లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అవుతుంది అని చెప్తున్నాం క్లోజ్డ్ అంటే అదే అన్నమాట సో లెట్ అస్ కంబైన్ దీస్ టూ గ్రామర్స్ జస్ట్ వెయిట్ ఒక్కొక్కసారి పెన్సిల్ తీసుకోవడానికి ఎందుకో సమ్ అదర్ ఇష్యూ వస్తుంది So to combine these two grammars, I can write like this. So this is the grammar which is produced by combining two different grammars, two different context-free grammars. సో టూ గ్రామర్స్ ని నేను యూనియన్ ఆపరేషన్ యూస్ చేసి కంబైన్ చేస్తే నేను ఇలా క్లబ్ చేశాను సో దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అవుతుంది ఇప్పుడు మనం ఎటు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు సో దీని నుంచి ఎలాంటి స్ట్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి
we can produce from s, we can produce either s1 type of strings or s2 type of strings. Endukante ikkada s1 slash s2 pettukunnam kada, either s1 iskochu mana s2 iskochu. అంటే ఏంటి ఇక్కడ ఏమొస్తున్నాయి, ఆల్ స్ట్రింగ్స్ ఆఫ్ ద ఫార్మ్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అండ్ ఆల్ స్ట్రింగ్స్ ఆఫ్ ద ఫార్మ్ బి పవర్ ఎన్ సి పవర్ ఎన్ బిలాంగింగ్ టు ద దిస్ పర్టిక్యులర్ లాంగ్వేజ్. సో ఇవన్నీ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అవుతాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ఫామ్ వస్తే అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, బి పవర్ ఎన్ సి పవర్ ఎన్ వచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. సో ఈ రెండు దీంట్లో వస్తాయి కాబట్టి మనకి జనరేట్ అయిన రిజల్టింగ్ లాంగ్వేజ్ ఎల్ త్రీ కూడా కాంటెక్స్ట్ ఫ్రీనే అవుతుంది. ఇజెంట్ ఇట్? Let us consider second one. So ikkada second em cheptunnam, concatenation of these two context free languages is also a context free language. So to look into the second part, so concatenation means L1 concatenation L2. If suppose it gives the language L3, then this also belongs to the context free language. I can say like this. So how to concatenate these two languages in the sense? Simply, we can concatenate the grammars. Dot S2 ante em ledhu, just mana S tends to AB ani raaskuntam kada, dani madhyalo dot unnatte oka rakamga cheppalante. And you can write S1 here, AS1B epsilon, and you can write S2 here, BS2C epsilon. So the language which is generated from this grammar will be definitely the context free లాంగ్వేజ్. సో ఈ రెండు కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ని మనం కంకాటినేట్ చేసిన తర్వాత వచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా మనకి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అవుతుంది. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ద కంకాటినేషన్. వాట్ ఈస్ అబౌట్ క్లీన్ క్లోజర్? క్లీన్ క్లోజర్ అంటే ఏంటి? జనరల్ మీకు ఏది గుర్తుంటే అది చెప్పండి. క్లీన్ క్లోజర్ని ఏ సింబల్తో ఇండికేట్ చేయొచ్చు? యూనియన్ అయితే ప్లస్, కంకాటినేషన్ అయితే డాట్, క్లీన్ క్లోజర్ అయితే. చాలా సార్లు చెప్పాను నేను ఇది. సిగ్మా స్టార్. ఓకే, సిగ్మా స్టార్ ఓకే, అది క్లీన్ క్లోజర్ ఆపరేషన్. దానికి కూడా ఈ నేమ్ ఇచ్చాం కానీ సపోజ్ నేను జస్ట్ సెకండ్ ఏ స్టార్ అని రాశాను, దీని ఏమంటాము? క్లీన్ క్లోజర్ ఆఫ్ ఏ అంటాం. అంటే దేనికైనా పవర్ లో స్టార్ అని రాస్తే దాన్ని క్లీన్ క్లోజర్ అంటాం. దీంట్లో ఏమేమి ఉండొచ్చు క్లీన్ క్లోజర్ ఆఫ్ ఏ లో? ఇట్ కెన్ హ్యావ్ ఎప్సిలాన్ ఆర్ వన్ నెంబర్ ఆఫ్ ఏ ఆర్ టూ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ త్రీ నెంబర్ ఆఫ్ ఏస్ లైక్ దట్ యూ కెన్ హ్యావ్. సో ఇలా దేని పవర్ అయినా స్టార్ పెడితే దాన్ని మనం క్లీన్ క్లోజర్ అంటాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? క్లీన్ క్లోజర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే ఇఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, ఇట్స్ క్లీన్ క్లోజర్ ఈజ్ ఆల్సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. మీరు ఆ స్టేట్మెంట్ రాసుకోండి. అంటే యూనియన్కి ఏం రాసుకుంటారు? ఇఫ్ టూ లాంగ్వేజెస్ ఎల్వన్ ఎల్ టూ ఆర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ దెన్ ద యూనియన్ ఆఫ్ దోస్ టూ ఈజ్ ఆల్సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సిమిలర్లీ ఇఫ్ ద టూ లాంగ్వేజెస్ ఎల్వన్ ఎల్ టూ ఆర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ దెన్ ద కంకాటినేషన్ ఆఫ్ దోస్ టూ ఈజ్ ఆల్సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. Similarly, when a language is a context-free language, then its clean closure is also a context-free language. Clean closure ante enti? Ikkada clean closure of A ante em chusam? Repeating A some infinite number of times. Similarly, ikkada kuda clean closure of a language antunnam. Oka language ni consider chesthe clean closure of it. Suppose L1 ni consider cheddam. L1 star. If it produces some, if suppose L1 star produces some L2 or some L3, this also belongs to a context free language ani cheptunnam. Ante oka language ni infinite times repeat chesina tarvata kuda generate ayya language edaithe untundo avanni strings anni kuda context free language kindake vastayi. Same pattern, same story manam cheptukuntundi. యూనియన్ అంటే టూ లాంగ్వేజెస్ తీసుకుంటాం, ఆ టూ లాంగ్వేజెస్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అయి ఉండాలి. సో టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు వాటి యూనియన్ చేస్తే మనకి జనరేట్ అయ్యే లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు యూనియన్ చేసాము, ఒక గ్రామర్ వచ్చింది, ఈ గ్రామర్ నుంచి ఇందాక మీరు చెప్పారు కదా, ఈ ఫస్ట్ గ్రామర్ నుంచి ఒక లాంగ్వేజ్ చెప్పారు, సెకండ్ గ్రామర్ నుంచి ఒక లాంగ్వేజ్ చెప్పారు, అలాగే ఈ గ్రామర్ నుంచి కూడా ఒక లాంగ్వేజ్ జనరేట్ చేయొచ్చు. ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో బిలాంగింగ్ టు ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్.
సిమిలర్లీ కంకాటినేషన్. సో మనం టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ని కనుక కంకాటినేట్ చేస్తే రిజల్టెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో బిలాంగింగ్ టు ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సిమిలర్లీ ఇక్కడ కంకాటినేట్ చేస్తే మనకి ఈ గ్రామర్ వచ్చింది. సో దీని నుంచి కొన్ని స్ట్రింగ్స్ వస్తాయి, ఆ స్ట్రింగ్స్ ని బేస్ చేసుకుని మీరు లాంగ్వేజ్ రాయొచ్చు. సో ఆ లాంగ్వేజ్ ని మనం కళ్ళు మూసుకొని ఏమని చెప్పొచ్చు, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, నాట్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. సో ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ని కనుక మనం కంకాటినేట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీనే అని మనం చెప్పొచ్చు. అలాగే కమింగ్ టు ద క్లోజర్, సో ఒక లాంగ్వేజ్, ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కి కనుక మనం క్లోజర్ అప్లై చేస్తే వచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సపోజ్ మనం L1 కి క్లోజర్ అప్లై చేస్తే L3 వస్తుంది అనుకుందాం, దట్ ఈస్ ఆల్సో బిలాంగింగ్ టు ఏ దట్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తున్నాం. సో ఎలా క్లోజర్ అప్లై చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామరే తీసుకుందాం, నేరేస్ చేయొచ్చా? సో S1 అనే గ్రామర్ తీసుకుందాం, దాని క్లోజర్ అప్లై చేయాలి. ఎలా చేయొచ్చు, అవర్ ఇంటెన్షన్ ఇస్ టు రిపీట్ దట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఐ కెన్ సే లైక్ దట్, దేని అయినా ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ చేయాలంటే ఎలా చేస్తున్నాం? జస్ట్ సెకండ్. మీరు ఆల్రెడీ అంతకుముందు ప్రాబ్లమ్స్లో చేశారు, ఏదైనా గ్రామర్ని రిపీట్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఇన్ఫినిట్ టైమ్స్ లూపింగ్ యాక్టివిటీని చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే మనం ఇలా తీసుకుంటున్నాం, మీకు గుర్తుందో లేదో, S tends to S1S. ఈ S tends to S1S అంటే ఈ S1 ని ఎన్నిసార్లు అయినా రిపీట్ చేయొచ్చు కదా. కావాలంటే ఒకసారి దీన్ని ఎలాబరేట్ చేసి చూడండి మీకు అర్థమైతే. సపోజ్ దిస్ ఈస్ ద గ్రామర్ రిజల్టెడ్ ఫర్ L1 star. L1 star అంటే ఏంటి, ఈ L1 ని ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఎలా రిపీట్ చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూ ప్రొడక్షన్స్. ఎలా రిపీట్ చేయొచ్చు ఒకసారి కావాలంటే చూడండి. సపోజ్ ఇఫ్ ఐ హావ్ కన్సిడర్డ్ S tends to S1S. నెక్స్ట్ మళ్ళీ S బదులు ఏం తీసుకోవచ్చు నేను, S1S తీసుకోవచ్చు. మళ్ళీ S బదులు ఏం తీసుకోవచ్చు, S1S1S1S తీసుకోవచ్చు. సో అలా ఈ S1 ని మనకు L1 అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ S1 ప్రొడక్షన్స్ కదా. సో ఈ S1 ని ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాగా మనం ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ గ్రామర్ ఫర్ క్లీన్ క్లోజర్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో మనకి ఈ గ్రామర్లో ప్రొడ్యూస్ అయిన స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ ఆల్ టుగెదర్ ఫార్మ్స్ ఏ లాంగ్వేజ్, రైట్? లెట్ అస్ సే దట్ ఈస్ L3. సపోజ్ అవన్నీ కనుక ఈ రిజల్టెడ్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక L3 అనే లాంగ్వేజ్ ని ఫామ్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో బిలాంగింగ్ టు ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ని యూనియన్ చేసిన, కంకాటినేషన్ చేసిన, అలాగే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని క్లీన్ క్లోజర్ అప్లై చేసిన వచ్చే రిజల్టెడ్ లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అవుతుంది అని చెప్తున్నాం. సో మనకు కొన్ని ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని దానికి మనం కనుక ఇవి అప్లై చేస్తే, ఎందుకంటే మనం ఇలా చెప్పాము అంటే దే ఆర్ క్లోజ్డ్ అండర్ సౌండ్స్ ఆపరేషన్స్ అని చెప్పాము అంటే దే షుడ్ బి క్లోజ్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ప్రతి ఏ ఎగ్జాంపుల్కైనా అవి ఓబే అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఆపరేషన్స్ విచ్ ఆర్ క్లోజ్డ్ అండర్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. దెన్ వీ హ్యావ్ సమ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. నాట్ క్లోజ్డ్ అంటే ఏంటి, కన్సిడర్ ఇంటర్సెక్షన్. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఇంటర్సెక్షన్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అంటే ఏంటి మీనింగ్, అంటే టూ లాంగ్వేజెస్కి, టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్కి ఇంటర్సెక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఇది అరేస్ చేయొచ్చా ఈ హాఫ్ మొత్తం స్క్రీన్ ఎరేస్ చేసేస్తాను, ఒకసారి చూసుకోండి. సో కమింగ్ టు ద ఇంటర్సెక్షన్, సో ఇంటర్సెక్షన్ మనం ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ ఇంటర్సెక్షన్. దట్ మీన్స్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఇంటర్సెక్షన్ ఫర్ టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ద రిజల్టింగ్ గ్రామర్ ఈస్ నాట్ ద రిజల్టింగ్ లాంగ్వేజ్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ద నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఇప్పుడు దీన్ని డిస్ప్రూవ్ చేయాలి అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టూ లాంగ్వేజెస్ని తీసుకొని దాన్ని ఇంటర్సెక్ట్ చేసి ఆ వచ్చిన లాంగ్వేజ్ కనుక
కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాకపోతే మనం దీన్ని ప్రూవ్ చేసేసినట్టే. ఒక ఎగ్జాంపుల్ తో దాన్ని డిస్ప్రూవ్ చేస్తే చాలన్నమాట. సో లెట్ అస్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. లెట్ అస్ కన్సిడర్ ఎల్ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ పి పవర్ ఎన్ అండ్ సి పవర్ ఎం వేర్ ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అండ్ ఎం ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్. సో దిస్ ఈస్ యువర్ ఎల్ వన్ అండ్ లెట్ అస్ కన్సిడర్ ఎల్ టు విచ్ ఈస్ ఏ పవర్ ఎం p power n c power n where n is greater than or equal to 1 and m is greater than or equal to 1 something. So ipudu manam em prove cheyali l1 intersection l2 if it gives some another language l3 that does not belong to context free language. So ila oka example ki prove chesna we can say that intersection of two context free languages is not a context free language an cheppochu. So what is the resultant string after intersecting l1 and l2? A language ostundi ee rendittini intersect chesthe. Just konni examples teeskon try chesi cheppandi. You can definitely get a power n b power n c power n, right or not? L1 lo em undi a power n b power n c power m undi. L2 లో ఏ పవర్ m b పవర్ n c పవర్ n ఉంది. ఆ రెండిటిని ఇంటర్సెక్ట్ చేస్తే యు కెన్ గెట్ a పవర్ n b పవర్ n c పవర్ n. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయొచ్చు కావాలంటే. సో దిస్ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఇస్ ఎ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జస్ట్ అ సెకండ్. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇస్ ఎ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. This is not context free language. ఇప్పుడు జనరేట్ అయిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కాంటెక్స్ట్ ఫ్రీ కాదు. దట్ బిలాంగ్స్ టు టైప్. కాంటెక్స్ట్ సెన్సిటివ్ అంటే టైప్ ఎంత నెంబర్ టైప్ టైప్ 1 రైట్ 1 ఏనా? Yes ma'am. Yeah. So that is context sensitive language. ఇంద ఎలా చెప్తాము context sensitive అంటే యాక్చువల్ గా అది మీకు నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. ఇక్కడ త్రీ కంపారిజన్స్ కనుక మనం చేస్తుంటే అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సీస్ మూడింటిని కనుక మనం కంపేర్ చేస్తుంటే త్రీ కంపారిజన్స్ సిఎఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ లో చేయలేం. కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ లోనే చేయగలుగుతాం. అదే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజెస్ లో చూస్తే ఇక్కడ టూ కంపారిజన్స్ చేయాలి. అంటే ఏస్ బీస్ ఈక్వల్ గా ఉంటే చాలు. ఎందుకంటే సీస్ సి పవర్ డిఫరెంట్ కదా. అలాగే ఇక్కడ చూసుకున్నా B అండ్ C ఈక్వల్ గా ఉండాలి. ఏ ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఈ టూ లాంగ్వేజెస్ లో కూడా మనం టూ కంపారిజన్స్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ లో మనం టూ కంపారిజన్స్ చేస్తాం. అంటే దీని గురించి డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ చాప్టర్ లో పుష్ డౌన్ ఆటోమేటాలో వస్తాయి. ప్రాబ్లం లేదు. అక్కడ మీకు చూడంగానే అర్థమైపోయింది ఏ లాంగ్వేజ్ టైప్ టూ ఏ లాంగ్వేజ్ టైప్ వన్ సంథింగ్ అలా. సో ఇక్కడ చూస్తే వీ నీడ్ టు మేక్ త్రీ కంపారిజన్స్. సో ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్. So from this we can easily prove that the intersection of two languages is not a context free language. Okay, and next what is the leftover thing we need to prove? Complementation na prove cheyalasindi. Yeah, so now we need to prove that the two context free languages complementation of a context free language is not a context free language. So complementation ante enti? If suppose L is a context free language, so if it's if you complement this, the resulted one is not a context free language. అంటే ఒక లాంగ్వేజ్ ని ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ని మీరు కాంప్లిమెంట్ చేస్తే వచ్చే స్ట్రింగ్ దట్ డస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ని కాంప్లిమెంట్ చేస్తే వేరే స్ట్రింగ్ ఏదో జనరేట్ అవుతుంది కదా. కాంప్లిమెంట్ ఎలా చేయాలి? హౌ టు కాంప్లిమెంట్ ఏ లాంగ్వేజ్? గుర్తుందా ఎవరికైనా? ఇప్పుడు ఇందాక క్లీన్ క్లోజర్ అని బిగినింగ్ ఆఫ్ ద యూనిట్ 1 కి వెళ్ళారు కదా, ఇది కూడా అక్కడే చెప్పుకున్నాం. హౌ టు కాంప్లిమెంట్ లెసన్ మైనస్ లాంగ్వేజ్. Yes, very మైనస్ లాంగ్వేజ్. Yes, very good. సో ఒక లాంగ్వేజ్ ని క్లీన్ క్లోజర్ చేయాలి అంటే సపోజ్ ఎల్ ని సారీ కాంప్లిమెంట్ చేయాలి అంటే ఐ కెన్
So clean closure minus that language will give you the complement of the language. So manam em cheptunnamo oka language ni complement chesthe ocha resultant language CFL avadu. It may belong to some other language. Now to prove this, let us consider L1 intersection L2 and assume that L1 and L2 are the two context free languages. Okay, assume that L1 belongs to a context free language and L2 is also a context free language, and I am considering the intersection of two context free languages. Deen illa raayacha ok sar chudandi L1 union L2. Can I write like this? Double complement chesanu raayacha raayagoda. ఇలా రాయొచ్చా రాయకూడదా? వి కెన్ రైట్. సో ఇప్పుడు ఇండివిజువల్ గా చూడండి. అండ్ బిఫోర్ దట్ ఐఎమ్ జస్ట్ అస్యూమింగ్ దట్ హియర్ so what is my assumption here initially what is my assumption? I am assuming that CFL is closed under complementation. Just assume chestunnanu enduku to prove that it is not closed under complementation. This is only my assumption. So deeni ganaka nen contradict cheyagaligithe it's become a proof. Okay, manam assume chestunnam CFL is closed under complementation. Closed under complementation ante em avochu? అంటే ఒక లాంగ్వేజ్ ని ఒక లాంగ్వేజ్ కాంప్లిమెంట్ తీసుకుంటే అది సిఎఫ్ఎల్ అవ్వాలి. ఒక లాంగ్వేజ్ కి గనక మనం లెట్ us assume that CFL is closed under complementation. So CFL is closed under complementation in the sense లాంగ్వేజ్ కి కాంప్లిమెంట్ తీసుకుంటే అది సిఎఫ్ఎల్ రావాలి. ఇఫ్ యూ కన్సిడర్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇట్ బికమ్ సిఎఫ్ఎల్. ఇంతవరకు అర్థమైందా? జస్ట్ మనం అస్యూమ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇదేమవ్వాలి? ఈ పార్ట్ ఏమవ్వాలి? కాంప్లిమెంట్ ఆఫ్ L1 ఈజ్ ఏ సిఎఫ్ఎల్ union, complement of L2 is also a context free language whole bar. Okay, so let us say this is L1 L2. So union of two CFLs become a CFL or not? Two context free languages ni union chesthe vache language context free avutunda avada? ఏమా ఇంకెవరు రెస్పాండ్ అవ్వరా? అవుతుంది కదా, ఇందాక చెప్పుకున్నాం కదా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అని. సో ది రిజల్టెంట్ లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీనే అవుతుంది. దానికి పైన హోల్ బార్ ఉంది. సో ఇక్కడ మన అసంప్షన్ ఏంటి? ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కి కాంప్లిమెంట్ చేస్తే వచ్చే లాంగ్వేజ్ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే అని మనం అస్యూమ్ చేసుకున్నాం, అవునా? సో ఇట్ రిజల్టెడ్ ఇన్ టు ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. దీని నుంచి ఇది ఎలా రాసాను అర్థమైందా? ఇది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, ఇది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, దీన్ని మనం కాంప్లిమెంట్ చేసాం. మనం అండ్ మనం ఏం అస్యూమ్ చేసుకున్నాం? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఇస్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ అని అస్యూమ్ చేసుకున్నాం. క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ కాబట్టి ఈ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కి కాంప్లిమెంట్ చేసినా వచ్చేది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజే మన అసంప్షన్ ప్రకారం. ఓకే, ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ ఏముంది? L1 ఇంటర్సెక్షన్ L2 ఉంది. అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసినట్టు? L1 ఇంటర్సెక్షన్ L2 ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అని. అది కరెక్టా కదా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే అంటే టూ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ని ఇంటర్సెక్ట్ చేస్తే రిజల్టెంట్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఫ్రీ అవుతుందా? ఇందాక చేసాం కదా, ఇదో ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాం కదా,
టు కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ని ఇంటర్సెక్ట్ చేస్తే రిజల్టెంట్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఫ్రీ అవుతుందా ఎస్ ఆర్ నో అవ్వదు కదా ఎందుకంటే ఇక్కడ ప్రూవ్ చేసాం కదా వీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ హియర్ అంటే ఇక్కడ మనం ఏమి తీసుకొచ్చామో అవుతుంది అని తీసుకొచ్చాం అంటే కాంట్రడిక్టరీ సమ్ కాంట్రడిక్టరీ అకర్స్ విచ్ మీన్స్ దట్ అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ అవర్ అసంప్షన్ సిఎఫ్ఎల్ ఈస్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ సో అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్ మీన్స్ సిఎఫ్ఎల్ ఈస్ నాట్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ సో ఇన్ దిస్ వే వీ కెన్ ప్రూవ్ దట్ ద కాంటెక్స్ట్ఫ్రీ లాంగ్వేజెస్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ అండ్ ఇంటర్సెక్షన్ అండ్ దే ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ కంకాటినేషన్ అండ్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం క్లీన్ క్లోజర్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఓకే మీరందరూ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి మీ స్టూడెంట్స్ మీకు రెస్పాండ్ అవ్వకుండా మీరందరూ కూడా ఆ టార్చర్ని ఫేస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ శపిస్తున్నాను ఓకేనా జస్ట్ లీవ్ ద క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద క్లాస్